హై వ్యూయర్స్, వెల్కమ్ టు రత్నం మీడియా. ప్రపంచం కొత్తదనం కోరుకుంటుంది, అదే సమయంలో భిన్నమైన సాంకేతికతను వాడుకుంటుంది. దీంతో ఇప్పటిదాకా రాజ్యమేలిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ తదితర కోర్సులు నిన్నటిదాకా ప్రభావితం చేశాయి. అంతేకాకుండా మిగతా సామాజిక అంశాలను బోధించే కోర్సులు ఉన్నట్టుండి పడిపోయాయి. అయితే ఇదే స్థానంలో కొత్త కోర్సులకు భలే గిరాకీ పెరిగింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ మార్కెట్ను ఊపేస్తున్నాయి. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ఇండీడ్ పేర్కొంది. గత 3 ఏళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్ కోర్సులు చేసిన వారికి 2016 నవంబర్ నుంచి 2019 నవంబర్ వరకు 44% ఉద్యోగ నియామకాలు పెరిగాయని పేర్కొంది. ఇండియాలో స్టెమ్ కోర్సులకు భారీగా డిమాండ్ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో వస్తున్న అత్యాధునిక సాంకేతికత వల్ల విద్యార్థులు స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడింది. మొత్తం స్టెమ్ ఉద్యోగాల్లో ఢిల్లీ 31% నియామకాలతో అగ్రస్థానంలో నిలవగా, ముంబై 21, బెంగళూరు 14, పూణే 12, హైదరాబాద్ 12, చెన్నై 10 మొదలైన శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రాంతాల వారీగా విశ్లేషిస్తే పశ్చిమ ప్రాంతాలు 34% ఉద్యోగాలతో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తర దక్షిణ రాష్ట్రాలు 31% ఉద్యోగాలు పొందాయని, ఈశాన్య ప్రాంతంలో కేవలం 4% ఉద్యోగులు మాత్రమే పరిమితమయ్యాయని ఇండిట్ తెలిపింది. విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పిహెచ్పి డెవలపర్, సెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి స్టెమ్ కోర్సులు నేర్చుకుంటున్నారని వెల్లడించింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి.